శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, షాద్నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నిన్న ఆగస్ట్ 15 రోజు మధ్యాహ్నం 2:30 నీలం భార్గవ్ అనే పేషెంట్ వాళ్ళ అటెండర్ వచ్చి డాగ్ బైట్ వ్యాక్సిన్ కావాలని, సెకండ్ డోస్ కావాలని సిస్టర్ దగ్గర అడిగారనమాట క్యాజువాలిటీలో. అయితే కొద్దిగా చూసి వెరిఫై చేసి చెప్తాను అని చెప్పే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ సాయంత్రము 6:30 ప్రాంతంలో, 6:30 ప్రాంతంలో వచ్చి డైరెక్ట్ సిస్టర్ మీద, ఆశా సిస్టర్ మీద, డ్యూటీలో ఉన్న సిస్టర్ మీద అటాక్ చేయడం జరిగింది. ఎంతమంది ఆపినా కూడా వాళ్ళు ఆగకుండా కొట్టారనమాట నీలం భార్గవి అనే తను. అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి హాస్పిటల్స్లో, కానీ మేము ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ కానీ ఇటువంటి ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ సివియర్గా చేశారనమాట సిస్టర్ పైన, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి మాకు సెక్యూరిటీ పర్సనల్ కూడా గవర్నమెంట్ తరఫు నుండి కొంచెం పెంచాలి, ఎందుకంటే చాలా ఎక్కువ కేసెస్ వస్తుంటాయి షాద్నగర్, ఎందుకంటే ఇది హైవే మీద ఉన్న హాస్పిటల్ కాబట్టి పాయిజనింగ్ కేసెస్, ఆర్టీఐ కేసెస్, స్నేక్ బైట్ కేసెస్, మిగతా చాలా కేసెస్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా 24 అవర్స్ వస్తుంటాయి. దీనికి సరిపడా మనకు నర్సింగ్ స్టాఫ్ చాలా అవసరం. మనకు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ మనకు స్టాఫ్ నర్సులు మాత్రం చాలా కొరత ఉంది. అది కొంచెం గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెంచాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ 24 అవర్స్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇక్కడ ఉండాల్సిందే, ఎందుకంటే మనకు హైవే మీద ఎక్కువ కేసెస్ వస్తుంటాయి కాబట్టి చాలామంది తాగి వచ్చి గొడవ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ పేషెంట్స్కి మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ స్టాఫ్కి కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిసారి ఇట్లా గొడవ పడుతుండేమంటే దాని ఎఫెక్ట్ మిగతా పేషెంట్ల మీద పడుతుంటుంది, అది జరగొద్దని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీ మా గవర్నమెంట్ నుండి కొంచెం సెక్యూరిటీ పర్సనల్ని పెంచాలి, ప్లస్ పోలీస్ అవుట్పోస్ట్ కంపల్సరీ కావాలి, ప్లస్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఇంకా పెంచాలని కోరుతున్నాము.